ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి రెండో దశకు పూర్తిగా దూరమయ్యాడు గాయపడిన అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు దీంతో అతడి స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్ ను తీసుకున్నట్లు ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ బుధవారం ప్రకటించింది ముంబై ఇండియన్స్ జట్టులోకి సీమర్జిత్ సింగ్ ను అర్జున్ టెండూల్కర్ కు బదులు రీప్లేస్ చేసింది మిగిలిన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి మ్యాచ్లకు సీమర్జిత్ అందుబాటులో ఉంటాడు కుడిచేతి పేసర్ అయిన సీమర్జిత్ ఇప్పటికే ఐపీఎల్ నిబంధనల ప్రకారం క్వారంటైన్ పూర్తి చేసుకుని జట్టులోకి చేరాడు ఈ విషయం ని తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ముంబై ఇండియన్స్ పేర్కొంది ఇక ముంబై ఇండియన్స్ లీగ్ దశలో మరో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది ఈ ఏడాది మొదట్లో జరిగిన ఐపీఎల్ వేలంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ జట్టు ఇరవై లక్షలకు కనీస ధరకు కొనుగోలు చేసింది గత ఏడాది ఐపీఎల్ సందర్భంగా ముంబై జట్టు నెట్ బౌలర్ గా అర్జున్ టెండూల్కర్ యుఏఈ వెళ్లాడు అప్పుడే అతడి టాలెంట్ చూసిన కోచ్ అతన్ని తీసుకోవాలని నిర్ణయించారు కానీ ఈ మొదటి సీజన్లోనే ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే గాయంతో అవకాశాన్ని చేజార్చుకున్నాడు